అసలు చూసారా తెలుగుతనం ఉట్టి పడే విధంగా ఎలాంటి దుస్తులు ధరించి వచ్చారు? పక్షపాతం లేకుండా మార్కులు వేయమని చెప్పి మళ్ళీ ఓ గంట గురించి మన ముందే చెప్తాడేమిటి పక్షి? ఆదర్శ దంపతులు చూడటానికి వెళ్ళావా? ఎలా ఉన్నారే వాళ్ళు? ఏమిటి నీకు చెమటలు పట్టించారు? కమాండియా అరే కమా వేసే ఇక పిచ్చిపెట్టిందా? ఏంటి నీకేనా అమ్మారు పూనిందా? అవును పూనిందిరా. ఒకరి దారికి ఒకరు అడ్డు రాకూడదు అన్నది మన పాలసీ కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. మళ్ళీ ఎప్పుడు? నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత వస్తాను. అడగబోయేదేమిటో నాకు తెలుసమ్మా. రెండు రోజుల్లో నిన్న అత్తవారింటికి పంపిస్తాను, నాది బాధ్యత. మీరెప్పుడూ అలాగే అంటున్నారు, అయినా పంపడం లేదు. రెండు రోజుల్లో పంపకపోతే ఆ రెండు ఫోటోల పక్కన నా ఫోటో కూడా ఉంటుంది. కళ్ళు నిర్మాణి బాబు, కాదు ధర్మం చేయండి బాబు. సార్, అమ్మగారు కొన్ని గుర్తులు చెప్పారు. 601 నంబర్ రూమ్ లో ఉన్న కృష్ణ గారు మీరేనా? అవును. బాబుకి జబ్బు చేసిందట, రాయల్ హాస్పిటల్కి వెళ్లారు, మిమ్మల్ని అక్కడ రమ్మన్నారు. అలాగే. దివ్య, బాబుకి ఎలా ఉంది? బాబా? ఏ బాబండి, మీరు ఏ బాబు గురించి మాట్లాడుతున్నారు? బాబు అనేవాడు ఉన్నాడని గుర్తుంటే మీరు ఇలా బలదూరుగా తిరిగేవారా? వాడి గుంటె జబ్బుందని, కేక్షణమైన ప్రమాదం ముంచుకొస్తుందని తెలుసుంటే మా కర్మకు మమ్మల్ని ఇలా వదిలేసి. నేను చెప్పేది వింటే
ఏమిటండి మీరు చెప్పేది? ఆడదానే ఉండి ఊరు విడిచిపెట్టి ఉద్యోగం వదిలేసి ఎందుకు వచ్చేశాను? బాబు కోసం మూగుదానిలా నటిస్తూ ఆ ఉద్యోగం ఎందుకు చేశాను? ఆ బాబు కోసం. మీకు నాకు సంబంధం లేకపోయినా మీ భార్యగా నటిస్తూ ఈ ఆదర్శ దంపతుల పోటీకి ఎందుకు వచ్చాను? ఆ బాబు కోసం. అయినా బాబు గురించి కానీ నా గురించి కానీ పట్టించుకోకుండా మీ తిరుగుళ్ళు మీరు. ఐ సారీ అండి, నేను మీకేం కాదని తెలుసు. తెలుసండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అడిగే అధికారం నాకు లేదని తెలుసు. కానీ బాబుకి సీరియస్ అయ్యేటప్పటికి నేనేంటి మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. ఐ సారీ అండి, ఐ వెరీ సారీ. అలా మాట్లాడకు దివ్య. నిన్ను నేను ఎందుకు వంటరదాన్ని చేసి వెళ్ళానో నీకు తెలిస్తే. అయితే మీరు నా చెల్లెలు. అయ్యో, తెలియకుండా నోటికి వచ్చినట్టు ఏవేవో వాగేశారు, నన్ను క్షమించండి. మీ బిడ్డ ప్రమాదం ఏమిటో మీకు అర్థమై ఇలా దూరంగా వచ్చి వరవుతున్నారని అర్థం చేసుకున్నాను. బిడ్డ పరిస్థితి నిజంగా ప్రమాదంగానే ఉంది. 2 రోజులు ఎలాగైనా ఆపరేట్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ డబ్బు మేము తీసుకొస్తాం. ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్. ఈ ఆపరేషన్ కి కనీసం 50,000 కావాలి. 50,000? 50,000? 50,000 ఏంటండి డాక్టర్ గారు, మేము 1,00,000 కోసం ప్రయత్నిస్తున్నాం. మా వదిన నన్ను ఇంటి నుంచి ఫోన్ చెప్పినప్పుడు కూడా నేను భయపడలేదు. బాబు బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినప్పుడు కూడా నేను భయపడలేదు. అయ్యో, కానీ 2 రోజుల్లో 50,000 అని చెప్పి మమ్మల్ని భయపడతారా? అప్పుడైతే నేను ఒక్కదాని. ఇప్పుడు కృష్ణ గారు కూడా ఉన్నారు, నేను కృష్ణ గారు కలిస్తే ఏమైనా చేయగలను. ఏమండి కృష్ణ గారు, నేను చెప్పేదానిలో ఏమైనా తప్పుందా? ఏమైనా అబద్ధం ఉందా? మనం బాబుని రక్షించుకోగలం కదండి. తప్పకుండా రక్షించుకోగలం. ఆ బాబుగాడే కదండి, మీ చెల్లాయి కట్నం కూడా విసిరి అవతల పారేయగలం. ఏమండి, మనకు కావాల్సిందే చాలా చాలా ఎక్కువైతే 1,00,000. ఏమండి, మనం తప్పకుండా ఆదర్శ దంపతులుగా గెలుస్తాం. మనకు ఆదర్శం ఉందండి, లోకానికి ఏమిటండి తెలుసు, మన ఆదర్శ దంపతులమే. మనకు తప్పకుండా ప్రైజ్ అమౌంట్ 1,00,000 వస్తుందండి. 1,00,000 తప్పకుండా. 1,00,000 వస్తుందండి. అవును, మనకు 1,00,000 వస్తుంది. సరే, కానీ వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? మన చేతికి ఎప్పుడు 1,00,000 వస్తుంది? ఏం అర్థం కావడం లేదే. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు దివ్య. అయ్యో లేదండి, ఆవేదన కాదు. మనకు 1,00,000 వచ్చి తీరాలి. మీకు మీ చెల్లెలు, నాకు నా బాబు బ్రతికి తీరాలి. దానికోసం మనం ఏమైనా చెయ్యాలి, చేసి తీరాలి. ఏమండి, 1,00,000 రావడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎవరయ్యా బాబు నువ్వు? లేడీస్ ని తీసుకుని మా తోటకు వచ్చావు? ఇది లవర్స్ మాట్లాడుకునే పార్క్ కదయ్యా బాబు. ఇది మా ప్రొపరేటర్ హరిప్రసాద్ గారి బంగ్లా. ఇదిగో చూడండి, మీరు చందాల కోసం వచ్చినట్లయితే వెళ్ళా క్యూలో నిలబడండి, లేదంటే ఇక్కడ దయచేయండి బాబు.